తమిళనాడులో విరుదునగర్ లోక్‌సభ స్థానం హాట్ సీట్ గా మారింది. కాంగ్రెస్ కంచుకోటలో మొట్టమొదటిసారి త్రిముఖ పోరు జరగబోతోంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ మాణికం ఠాకూర్ పై విజయకాంత తనేడు, విజయ ప్రభాకరన్, బీజేపీ తరపున సీనియర్ నటి రాధిక తలపడుతున్నారు. దక్షిణ తమిళనాడులోని విరుదునగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట 2009-2019 కాంగ్రెస్ డిఎంకే కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలుచుకుంది. అయితే 2014 లో అన్నా డిఎంకే ఈ స్థానాన్ని గెలుచుకుంది. ఈ నియోజకవర్గంలో అన్నా డిఎంకే డిఎంకే కూటమిల మధ్య ఉండే పోటీ ఇప్పుడు త్రిముఖ పోటీగా మారింది. సినిమా గ్లామర్ ఉన్న అభ్యర్థులు ఈసారి పోటీలో ఉండడంతో లోక్‌సభ ఎన్నికల్లో విరుదునగర్ స్థానం వీఐపీ నియోజకవర్గంగా మారిపోయింది. విరుదునగర్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా సినీ నటి రాధికా శరత్ కుమార్, అన్నా డిఎంకే కూటమిలో డిఎంకే అభ్యర్థిగా దివంగత నటుడు విజయకాంత్ కుమారుడు విజయ ప్రభాకరన్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మాణికం ఠాకూర్ మళ్లీ పోటీలో ఉండడంతో విరుదునగర్ నియోజకవర్గం తమిళనాడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దక్షిణ తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో దేవర్ నాడార్ నాయుడు సామాజిక వర్గం ఓట్లు చాలా కీలకం. మాజీ ముఖ్యమంత్రి కర్మవీర కామారాజు పుట్టిన నేల ఇది. దీంతో సహజంగానే నాడార్లలో ఎక్కువ మంది కాంగ్రెస్ మద్దతుదారులే ఉంటారు. నాడార్లలాగే నాయుడు వర్గం ఓటర్లు కూడా అధిక సంఖ్యలో విరుదునగర్ లో ఉన్నారు. దీంతో నటుడు శరత్ కుమార్ కంటే నటి రాధికా పోటీలో ఉంటేనే శరత్ కుమార్ నాడార్ సామాజిక వర్గం ఓట్లతో పాటు రాధికకు చెందిన నాయుడు సామాజిక వర్గ ఓట్లు కూడా రాబట్టుకోవచ్చని బీజేపీ వ్యూహం. నటుడు శరత్ కుమార్ ఎస్ఎంకే పార్టీని బీజేపీలో విలీనం చేయడం నాడార్ సామాజిక వర్గానికి, ఆ పార్టీ కార్యకర్తలకు కొంతమేర మింగుడు పడిన విషయంగా మారింది. నాడార్లలో ఉన్న వ్యతిరేకత డిఎంకే కూటమికి కలిసొచ్చే అంశంగా మారింది. మాణిక్యం ఠాకూర్ కు తన దేవర్ వర్గ సామాజిక వర్గం ఓట్లతో పాటు డిఎంకే ఓట్లు కూడా బలంగా ఉన్నాయి. మరోవైపు గెలుపు కోసం అన్నా డిఎంకే కూడా తన వంతు రాజకీయాన్ని మొదలుపెట్టింది. నాయుడు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కూటమిలో భాగంగా డిఎంకేకు ఈ స్థానాన్ని కేటాయించడంతో ఆ పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నటుడు విజయకాంత్ కుమారుడు విజయ ప్రభాకరన్ ను డిఎంకే బరిలో నిలబడంతో పోటీ ఇప్పుడు రసవత్తరంగా మారింది. సినీ గ్లామర్ ను చూసి ప్రజలు ఓటు వేయరని, రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేసే తననే గెలిపిస్తారని మాణిక్యం ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు. అయితే తనకు రాజకీయాలు కొత్తేం కాదని, సినిమా వాళ్లకు రాజకీయాలు ఎందుకు అని అనుకునే వారికి గెలిచి సమాధానం చెప్తా అని రాధిక అంటున్నారు. ఇక తన తండ్రి అడుగుజాడల్లో నడవడానికి, ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం కల్పించిన విజయకాంత్ కుమారుడు విజయ ప్రభాకరన్ విజ్ఞప్తి చేస్తున్నారు. విజయకాంత్ ఇటీవలే మరణించడంతో సానుభూతి పవనాలు విజయ ప్రభాకరన్ కు కలిసి వస్తాయని అభిమానులు అంచనా వేస్తున్నారు. దీంతో విరుదునగర్ త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా కనీసం 370 స్థానాల్లో గెలిచి సత్తా చాటాలనుకుంటున్న బీజేపీ తమిళనాడుపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. విరుదునగర్ లో ఈసారి సినీ గ్లామర్ తో చేసే ప్రయోగంపై ఆశలు పెట్టుకుంది. దీనికి తోడు మోదీ అన్నామలై ప్రభావం విరుదునగర్ లో సక్సెస్ మంత్రగా మారుతుందని కమల్నాథులు అంచనా వేస్తున్నారు.